గౌరవనీయులు సభాధ్యక్షులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, లక్ష్మారెడ్డి గారు, హరీష్ రావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మిత్రులు నిరంజన్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో మన ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథ్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ రాములు గారు, గౌరవ శాసనసభ్యులు ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గువ్వల బాలరాజు గారు, శ్రీ రాజేందర్ రెడ్డి గారు, అంజయ్య గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహం గారు, గౌరవనీయులు యడ్మ కృష్ణారెడ్డి గారు, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, భీముడు గారు, వేదికను అలంకరించినటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సహకార సంఘాల నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు, ఈనాటి ఈ గద్వాల సమావేశానికి అశేషంగా తరలివచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. ముందు ఇచ్చేయం, అక్కడ ఇచ్చేయి. ఏ బాబు ఆపరేషన్ తీసుకో, ఓకే ఓకే, ఇయ్యే అది ఇచ్చేయి, ఇచ్చేయం. అది నిరంజన్ రెడ్డి, అది తీసుకోండి. రాబోయే బాబు ఇక్కడ రా, ఇక్కడ రావా, నువ్వు గులాబీ కండువా అని చెప్పుకున్నావు, ఆగం ఎందుకైతే నువ్వు ఆయన తీసుకోండి, అది కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల ప్రాంతానికి కావాల్సినటువంటి కొన్ని కోరికలు కోరినారు. నేను చెప్పవలసింది చాలా ఉంది, తీసుకోరావే. అయితే ఆయన గద్వాల మీ గురించి కోరినాడు కాబట్టి మీ కథ ముందుగా అడగొడితే నా కథ నేను తర్వాత చెప్తాను. గద్వాల జిల్లా కేంద్రమైంది కాబట్టి హాస్పిటల్ పెద్దగా కావాలని చెప్పి ఆయన కోరినారు. డెఫినెట్గా గద్వాల హాస్పిటల్ను 300 పడకల ఆసుపత్రిగా శాంక్షన్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్గా ఆర్డర్స్ కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం కొన్ని ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం కొన్ని నిధులు కావాలని చెప్పి ఆయన అడిగినారు. ఒక 100 కోట్ల రూపాయలు గద్వాల కోసం ప్రత్యేకంగా శాంక్షన్ కూడా చేస్తా ఉన్నాం, రేపే తగినటువంటి ఆదేశాలు కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్ కొత్త జిల్లా గద్వాలలో కావాలని చెప్పి అడిగినారు. డెఫినెట్గా ఎస్సీ స్టడీ సర్కిల్ కూడా గద్వాలకు మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నేను శంకుస్థాపన చేసినటువంటి గట్టు ఎత్తిపోతల పథకానికి మా యొక్క చరిత్ర ప్రతినిధి అయినటువంటి నల్ల సోమనాద్రి రాజు గారు పేరు పెట్టమని చెప్పినారు. వారి కోరిక, మీ అందరి కోరిక మేరకు ఆ పథకానికి నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకమని అధికారికంగా పేరు కూడా పెట్టడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఒక మంచి పని చేసినారు కృష్ణమోహన్ రెడ్డి గారు. మాకు గట్టులో ఒక రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పి అడిగినారు.
మీ అందరికీ తెలుసు. ఈ మధ్య మనము 560 వరకు, అది ముస్లిం మైనార్టీలకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, దళితులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. బృందావనం కావాలని కోరినారు. ఈ కృష్ణమోహన్ రెడ్డి కొద్దిగా మంచివాడు అనుకున్నా కానీ ఇంత హుషారాడని నేను అనుకోలే. మీరు గద్వాల రావాలి సార్ అని, ఎందుకంటే గట్టు ఎత్తిపోతల బతకమిస్తే నేను ఏం అడగా సభ పెడతాడో మాట్లాడిపోమని చెప్పినాడు. సభకు వచ్చిన తర్వాత మీ ముందు నిలబెట్టి ఇది కావాలి అది కావాలని చివరికి బృందావనం కూడా కావాలని కోరుతా ఉన్నాడు. మంచిదే కోరవలసిందే, తప్పకుండా కోరవలసిందే. నేను ముఖ్యమంత్రి నిధుల నుంచి ప్రత్యేకంగా ఒక 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాను. డెఫినెట్గా అద్భుతమైనటువంటి పార్కు, ఆ జూరాల వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఎప్పటికీ గతంలో పార్కులు విస్మరణ చేసినారు. కానీ ఒక మంచి పర్యాటక క్షేత్రంగా అద్భుతమైన పార్క్ వచ్చే విధంగా, సినిమా వాళ్ళు ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా మంచి పార్కు తప్పకుండా ఏర్పాటు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, దీంతోనే మన సమస్యలు అయిపో. తెలంగాణ చాలా కష్టపడి పోరాటం చేసి అనేక మంది చనిపోయి, నేను కూడా ఒక దశలో చావు నోట్లే తలకాయ పెట్టేదాకా పోయి సాధించుకున్న రాష్ట్రం ఈ తెలంగాణ. తెలంగాణ అంటే తెలంగాణ ప్రాజెక్టులు అంటే తెలంగాణ ప్రజల సమస్యలంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం, కానీ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయం కాదు. ఇది ఒక యజ్ఞం. తెలంగాణ రాష్ట్రం సాధించడం ఎంత టాస్కో, ఎంత యజ్ఞమో, ఖచ్చితంగా 1 కోటి ఎకరాలు నీళ్లు పారే వరకు టీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక యజ్ఞం, ఒక యజ్ఞం మాదిరిగా చేస్తాం. గతంలో ఇదే గద్వాలలో ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు నేను ఉపన్యాసంలో చెప్పినాను. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఒకనాడు మన ఆర్టీఎస్ తుములు బాంబులు పెట్టి బద్దలు కొట్టినారు, ఇప్పుడు ఎవడు కూడా కొట్టలేడు. నేను ఇక్కడ అవసరమైతే కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తానని నేను చెప్పినాను. మీ అందరు కండ్లారు చూసినారు, బ్రహ్మాండంగా పనిచేసేటువంటి యువకుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు, లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు నేను కుర్చీ వేసుకొని కూర్చుంటానని చెప్పిన కానీ వాళ్ళు ప్రాజెక్టుల దగ్గర పండుకొని అర్ధరాత్రి అయినా సరే తిరిగి పనులు చేయించే విషయం మహబూబ్నగర్ ప్రజలు మీరు చూసినారు. లేకపోతే కలువ గుర్తింపు తొందరగా పూర్తి కాదు. మన రేలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీలు కాదు, పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు జరగవు. దురదృశ్యం ఏంటంటే ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలు, ఇక్కడ కవులు, వనపర్తి సంస్థానం, గద్వాల సంస్థానం, చాలా సంస్కారం ఉన్న జిల్లా మన పాత మహబూబ్నగర్ జిల్లా. గడియారం వెంకటకృష్ణ శాస్త్రి గారు, అనేక మంది కవులు, అద్భుతమైనటువంటి సాహిత్య పరులున్నటువంటి జిల్లా, మేధావులు ఉన్నటువంటి జిల్లా. పాత పాలమూరు జిల్లా పెద్దలందరికీ నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, గతంలో ఏం జరిగిందో, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుందో మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. సమస్యలు ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ముందుకు ఎట్లా పోతున్నామో మీరు చూస్తూ ఉన్నారు. కరెంటు సమస్య, దాన్ని అధిగమించినాం. మీ అందరికి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఈ జన్మలైక కరెంటు పోనీయే ఎట్టి పరిస్థితులలో. ఖచ్చితంగా ఈరోజు ఒకనాడు కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి కర్రబడి చూపించినారు టీవీలో, మీ కరెంటు రాదు అంధకారం అయిపోద్దన్నాడు. వాళ్ళు సగం అంధకారం ఉన్నారు కానీ మనం పూర్తిగా వెలుగైపోయినాం. ఈరోజు అంధకారం వాళ్లకు మనకు లేదు. ఇండియా మొత్తంలో, భారతదేశం మొత్తంలో రైతాంగానికి ఉచితంగా ఫ్రీగా 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే అని నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా. ఆ పథకాన్ని అదేవిధంగా కొనసాగిస్తాం. కేసీఆర్ కొద్దిగా మొండి మీకు తెలుసు, మొండి ఉంటే తప్ప కాదు. ఎందుకంటే నేను కూడా రైతుని, నేను కూడా కాపోనే. వ్యవసాయం అంటే ఏదో నాకు తెలుసు. ఇప్పుడు నాకు వ్యవసాయం ఉన్నది. మొన్న వేల మేల మేల మంచి రెండు వాహనాలు పడ్డాయి మా దిక్కు. 60 ఎకరాల మక్క పెట్టి నేను ఇప్పుడు 2 రోజులకు ఒకసారన్నా ఫోన్ చేసి అడితే ఏమిరా చేయని ఎట్లున్నదని. రైతు యొక్క బాధ ఏందో నాకు తెలుసు, నేను కూడా రైతే కాబట్టి. నేను ఒక మాట చెప్పినా కొందరు వాదన చేస్తూ ఉన్నారు, రైతు దోపిడీ బంద్ కావాలి, రైతులకు నేను పెట్టుబడి ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొందరు మాట్లాడుతున్నారు, భూస్వాముల గీతను ఉన్నడా భూస్వామి తెలంగాణలో? ల్యాండ్ సీలింగే పెడితే మీ 54 గజాలకు మించేవనికి లేకనే పాయ. ఒక్కొక్క మాట జ్ఞాపకం వస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. తెలంగాణ భవన్ కట్టక ముందు టీఆర్ఎస్కు ఆఫీస్ లేకుండే హైదరాబాద్ బంజారా కాలనీలో ఎమ్మెల్యే కాలనీలో ఆఫీసులో కూర్చున్నాం. మిత్రులు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, నేనున్నా, కొంతమంది నాయకులు ఉన్నాం. అటెండర్ వచ్చి చెప్పినాడు సార్, ఒక 30-40 మంది వచ్చిండ్రు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు, మీకు నమస్కారం పెట్టిపోతారు అంటే రమ్మని పిలిచినాం. అందరు లోపలికి వచ్చినారు. ఏమయ్యా ఎక్కడ అంటే పాలమూరు జిల్లా సార్. ఎందుకు వచ్చింది హైదరాబాద్ కంటే? ఏం లేదు, కాలం లేదు, ఏం లేదు, కూలీ పని చేయడానికి వచ్చినాం అని చెప్పి నాకు ఏం చూపించింది కూడా ఈయననే మా రెడ్డి సార్ అన్నారు. మీ రెడ్డి అంటే ఏమంటే ఈయనకే 60 ఎకరాల భూమి ఉన్నది, వర్షాలు పడి కాలం అయితే గల్లనే మేము బతుకుతాం, ఆయన బతుకడం మేము బతుకం. ఇప్పుడు ఆయనకు పని లేదు, మాకు పని లేదు, ఆయనకు కూడా భూమి లేదు, ఆయన కూడా కూలికే వచ్చిందని చెప్పారు. ఆయన చేస్తాడా కూలింటికి? మా రెడ్డి కదా, మేము చేయనిస్తలేం. మా మీదనే ముఖద్దం పెట్టుకున్నాం, మాకు వచ్చిందే తలా 1 రూపాయి ఆయనకి ఇచ్చి కాపాడుకుంటున్నాం అని చెప్పింది. ఆ రోజు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మధ్య లేరు. ఏ రోజు మహబూబ్ నగర్లో హెలికాప్టర్లో సభకు వచ్చినా, బస్సులో వచ్చినా, రోడ్డు మార్గంకి వచ్చినా ఆ బీటి భూములు చూసి చాలా కుమిలిపోయేవాళ్ళం. ఎన్నడు బాగుపడాలి ఈ జిల్లా, ఎట్లా బాగుపడాలని చెప్పి తపన పడేవాళ్ళం. రైతు పేరు మాత్రమే ఉంటుంది, ఇది కరెక్ట్ అయినా ఇట్లే ఉండన్నా, ఇట్లే ఉండన్నా వద్దా, వినబడతలేదు నాకు, ఇట్లే ఉండన్నా, ఒక్క రైతు పేరే ఉండన్నా? రైతు పేరు మాత్రం ఉండాలంటే వాళ్ళు చేయలేవటాలి. దయచేసి కెమెరా వాళ్ళు గారు దింపురాయి జరిచి కెమెరాలు దింపుతారు, చేయి పెట్టు చెయ్యి. ఇదేమో లోకం మాట. కొన్ని పార్టీలు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు డబ్బులు కౌలుదారుకి ఇవ్వాలి. నేను కౌలుదారుతో మాకే సంబంధం రూపాయి, అది రైతుకు కౌలుదారు సంబంధించిన సమస్య. కౌలుదారు పేరు రాయాలి. నేను హైదరాబాద్లో బంజారా హిల్స్లో జూబ్లీహిల్స్లో పెద్ద పెద్ద బంగాళాలు కడతారు కోట్లు వేచి, అవి కూడా కిరాయికి ఇస్తారు. మరి దానిలో కూడా రాద్దామా అనుభవదారు పేరు? దానిలో ఎందుకో రాయము అంటే రైతులు అగ్గు దొరికినారు, రైతులు అలకగు దొరికినారు కాబట్టి రాయాలి, రైతు నాగం పట్టాలి. ప్రాణం పోయినా సరే నేను చెప్పిన పెట్టుబడి ఖచ్చితంగా రైతుకు మాత్రమే ఇస్తాము, రైతు చేతిలోనే పెడతాం. పెట్టుబడి పేరు కూడా ఒక రైతు తప్ప ఇంకోటి రాయం, పట్టాదారు పేరు మాత్రమే రాస్తాం. రైతుకు ఆ రక్షణ ఉండాలి. అందువల్ల ఈరోజు ఆ పాలసీ నిర్ణయం చేసినాం. కనీసం శాంతిగా పండుకుంటాడు రైతు. చరిత్రలో ఏనాడు చూడలే పాత పుస్తకం కావాలంటే పైదవి చేయాలి, దండం పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి, పైరవి కారణం పట్టుకోవాలి. ఇలా మీ గ్రామాలకే వచ్చి సర్వే చేసి ముందు ఫామ్ బి ఇచ్చి తర్వాత మొన్న పట్టాదారు పాస్ పుస్తకం తెచ్చిచ్చినారు. పెద్ద చిన్న లేదు, తెలంగాణలో 60 ఎకరాల రైతే హైదరాబాద్ కూలీ చేయడానికి వచ్చినాడు. ఇలా రైతులు బాగుపడాలంటే ఎకరానికి ఒక 8,000 సంవత్సరానికి పెట్టుబడి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. 12,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం, మొన్న ఒక్క విడత ఇచ్చినాం, కొద్దిగా ధైర్యం వచ్చింది. రైతు చచ్చిపోతే అడిగేటోళ్ళు లేడు, కుటుంబం వీధిన పడుతుంది. ఏ రైతు కూడా ఇజ్జత్కేదో పంచభూతం వేసుకొని తిరుగుతాడు కానీ వెనుకకు మరుగుతుంటే ఎవరికి కూడా 3-4 లక్షలకు తక్కువ లేవు అప్పులు. కరెక్టేనా నేను చెప్పేది? ఆ అప్పులు పోవాలి, జేబులకు చిలకు డబ్బులు రావాలి, నగదు డబ్బులు రావాలి రైతు దగ్గర. 3-4 లక్షల అప్పులు, అప్పుల రైతులు పోయి 3-4 లక్షలు జేబులో ఉండే రైతు తెలంగాణ రైతు కావాలి. గది బంగారు తెలంగాణ, గట్టయితే బంగారు తెలంగాణ. నా ప్రాణం పోయినా సరేనండి, ఎవరైనా వచ్చినా సరే కానీ ఇది జరిగేదాకా నేను నిద్రపోనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అది ఏదైనా మంచిదే, రైతుకు రక్షణ ఉండాలి, ఆయన భూమి పట్టాకు రక్షణ ఉండాలి, ఆయనకు పెట్టుబడి ఇవ్వాలి, 24 గంటలు కరెంటు ఫ్రీ ఇవ్వాలి, ఎట్టి పోతలో ఏ పోతలో పోసి మహబూబ్ నగర్లో 20 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. ఇది నేను తప్పు చెప్పినట్ట? నేను చెప్పేది తప్పా గొప్ప? ఇది వద్దట, ఈ పని చేయొద్దట. కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, వాళ్ళకి ఇవ్వలకి ఏం శిక్ష పెట్టానో మీరే నిర్ణయం చేయాలి. ఆ విషయంలోకి నేను పోను. ఏ విధమైన రిఫార్మ్ దగ్గర మీరు చూస్తా ఉన్నారు? ఒక గోదాం దిక్కుండేనా? ఇతనాలు దొరకాయి, లైన్ కట్టాలి. ఎరువు బస్తాలు దొరకాయి,
చెప్పులు పెట్టాల లైన్ల పోలీస్ స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మిండు. కానీ మూడేళ్ళ అయ్యేల ఇత్తనాల బాధ లేదు, ఎరువుల బాధ లేదు. మండలానికి గోదాం కట్టినాం, మార్కెటింగ్ మంత్రి ఇదే హరీష్ రావు కట్టినాడు. అవి లేవు, 4 లక్షల మెట్రిక్ టన్లే ఉండే, ఈరోజు 23 లక్షల మెట్రిక్ టన్ల గోదాములు కట్టుకున్నాం. ఇక్కడికి అక్కడనే అందుబాటులో ఉండాల, ధాన్యం పెట్టాలన్నా ఇంకోటి పెట్టాలన్నా రైతులకు ఇబ్బంది ఉండొద్దని కట్టుకున్నాం. రాబోయే రోజులలో గ్రామ గోడౌన్ అని చెప్పి, విలేజ్ గోడౌన్ అని చెప్పి ప్రతి పెద్ద గ్రామానికి ఒక గోదాం ఉండే మాదిరి కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. ఏ ఊరు గోదాం ఆ ఊర్లో ఉంటే ఆ ఊరు ఎరువులు కానీ ధాన్యం కానీ మంచి కానీ చెడ్డ కానీ పెట్టుకునేటువంటి పరిస్థితి రావాలి. అదేవిధంగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి మనకు మనమే శత్రువు అవుతా ఉన్నాం. ఒకటే పంట అందరం వేయడం, ధరలు రాకపోవడం, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ధరలు రాబట్టానంటే మార్కెట్లో డిమాండ్ ఉండే పంటనే వేయాలి. అది ఈ సంవత్సరం మీకు చెప్పరు, వచ్చే సంవత్సరం నుంచి చెప్తారు. ఏ జిల్లాలో వాతావరణం కానీ గాలివేగం కానీ టెంపరేచర్లు కానీ భూముల యొక్క వివరాలు కానీ నీరు లభ్యత కానీ వాటి ఆధారంగా దాన్ని ఆగ్రో క్లైమేటిక్ కండిషన్ అంటారు. దాని ఆధారంగా ఏ జిల్లాలో ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో శాస్త్రవేత్తలు నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఒకసారి నిర్ణయం జరిగితే మొత్తం రాష్ట్రాన్ని పంటల కాలనీగా విభజించి మనం పండిస్తే ప్రతి గింజ ఆన్ డిమాండ్ మార్కెట్లో డిమాండ్ మీద అమ్ముడు పోయేటువంటి సరుకు పండిస్తే బ్రహ్మాండంగా ముందరికి పోతాం. గతంలో ఎవరికేం తెలియదు, నేను అడిగిన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఏం తింటదిరా, పచ్చిమిరపకాయలు ఎన్ని తింటది, టమాటాలు ఎన్ని తింటది, బియ్యం ఎన్ని తింటది, ఎవరి దగ్గర లెక్కలేదు, పత్రం లేదు, ధర్మం మీకెళ్ళి పోతా ఉంది. ఏం బండి అనో తెలియదు, కాసెంత వేసారు ఎవరి దగ్గర లెక్కలేదు. కానీ ఇప్పుడు రైతు సమన్వయ సమితిల నాయకత్వంలో 2800 పైచిలకు వ్యవసాయ విస్తరణ అధికారుల నాయకత్వంలో తెలంగాణలో ఏ గజం భూమిలో ఏ పంట వేసినో మన దగ్గర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుంది.